కొంతమంది పాపం సోదరులు సోదరిమన్లు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు, కేవలం బిల్డప్లు ఇచ్చుకునే ప్రభుత్వమే అనే మాట అర్థమవుతా ఉన్నది. మా ఆడబిడ్డలకు చెప్పినారు, మహాలక్ష్మి అని చాలు చేస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మహాలక్ష్మి పెడతాం, నెలకు 2500 ఇస్తాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అదేవిధంగా ఇంకా చాలా హామీలు ఆడబిడ్డలకు ఇచ్చినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 100 రోజులు అన్నారు, మనం కూడా తొందర పడద్దు, 100 రోజులు ఓపిక పడదాం. 100 రోజులు మార్చి 17 నాడు నిండిపోతుంది. 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్లకు బొంద దవ్వుడు స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ఆ బొందలోనే పూడ్చిపెట్టే దిశగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ ఇవాళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆలోచించుకోవాలా? ఆయన మాట్లాడే మాటలు ఇలా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అనాగరికంగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినాక కూడా అనాగరికంగా మాట్లాడడం అనేది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాకు తగని మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన పోయి మొన్న సెక్రటేరియట్లో చెప్తున్నాడు, నేను ఇక్కడే లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు మరి ఆయన గతంలో ఏం చేసిండో, మా సోమశేఖర్ రెడ్డికి, రాగిడి లక్ష్మారెడ్డి గారికి తెలిసి ఉండాలా, నాకైతే తెలియదు. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుపడ్డ గుడులల్లా, పాడుపడ్డ గడిలల్లా, పాడుపడ్డ కోటలల్లా ఎవరు తిరుగుతారు లంకెబిందెల కోసం? దొంగలు తిరుగుతారు. మరి ఆ పని ఏమన్నా చేసిండో నాకే తెలియదు ఆయన గతంలో. కానీ ఇవాళ పోయి సెక్రటేరియట్ నిలబడి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎంత గొప్పగా మాట్లాడాలా? నాకు ప్రజలు అవకాశం ఇచ్చినారు, నేను మీకు అన్ని పనులు నేను ఇచ్చిన హామీ మేరకు చేసి పెడతా, 420 హామీలు ఇచ్చినా అన్ని నిలబెట్టుకుంటా, నా బాధ్యత అది రాబోయే 5 ఏళ్ళని చెప్పాలా? అది లేదు. కేసీఆర్ ను తొక్కుతా, బీఆర్ఎస్ ను పాతి పెడతా, ఏదో చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేసేది ఏమంటే, నీకంటే గొప్పగా మాట్లాడు మాకు కూడా వచ్చు, తిట్టుడేం పెద్ద విషయం కాదు, నోరే కదా, ఎటువంటి వారేసుకోవచ్చు, నీకంటే ఎక్కువ మేము కూడా తిట్టగలుగుతాం. కానీ ఇవాళ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చినారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి 2,500 రూపాయలు మా ఖాతాల్లో? ఎప్పటి నుంచి చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అని ఎదురు చూస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చే 10,000 కాదు, నేను ఇచ్చే 15,000 తీసుకోండి డిసెంబర్ 9 తర్వాత అన్నాడు 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 3-4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే రుణమాఫీ అని. పెన్షన్ దారులు, మా పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే తాతలు అవ్వలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. వాళ్ళందరూ 46-44 లక్షల మంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడబిడ్డలకు ఇంకో మాట చెప్పిండు, డిసెంబర్లో బిల్లు కట్టకండి కరెంటు బిల్లు, జనవరిలో బిల్లు కట్టకండి సోనియాగాంధీ కడతదన్నాడు. మరి ఆడబిడ్డలు ఎదురు చూస్తాడు, సోనియాగాంధీ ఇక్కడికి వచ్చి కడతదా, ఢిల్లీకి వెళ్ళి వైర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా, ఆన్లైన్లో గూగుల్ పే చేస్తుందా, ఏం చేస్తుందని చెప్పి మా ఆడబిడ్డలందరూ రాష్ట్రంలో ఉండే ఇళ్లల్లో ఉండే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మనం బాధపడవలసిందేం లేదు. మనోళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, అయ్యో ఏదో జరగకూడదు జరిగిపోయింది అంటున్నారు, ఏం బాధపడకండి. ఎందుకంటే ఇదే ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చింది, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, నడుపుమన్నారు నడిపినం. అయినా నేను అనుకునేదైతే మొన్న జరిగింది మన మంచికే అనుకుంటున్నా. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది. ఈ నికృష్టమైన కాంగ్రెస్ పరిపాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం కూడా తెలుస్తుంది. తెలిసి ఏ ప్రజలైతే గ్రామాలలో జిల్లాలలో మన ఓట్లేయలేదో, కాంగ్రెస్ నమ్మి మోసపోయినరో, వాళ్లే మళ్ళీ ఈ గులాబీ కండువాను వెతుక్కుంటూ వచ్చి రేపు పార్లమెంటులో, ఆ తర్వాత జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనకు ఓటేస్తారన్న విశ్వాసం నాకుంది. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఒక మంచి ఎమ్మెల్యే దొరికింది మీకు లక్ష్మారెడ్డి రూపంలో, చక్కటి ఎమ్మెల్యే, సొంత పైసలు కూడా ఖర్చు పెట్టుకుని సేవ చేసే ఎమ్మెల్యే గారు మీకుండడం మీ అదృష్టం.